అసలు ఏంటన్న మూవీ, అసలు దన్నం అన్న అసలు ఆ మూవీ. అందరు ఫ్యాన్స్ అందరికి ఒకటే చెప్తున్నా, అల్లోజన్ తీసిన బద్రీనాథ్ ఎలా ఉండిద్దో ఈ మూవీతో మరో రికార్డు బద్దలు కొడతాడు మన పూరి జగన్నాథ్. చాలా అంటే చాలా బాగుంది, అందరు థియేటర్కి వచ్చి వచ్చేయండి. అసలు మూవీ గురించి ఒక మాటలో చెప్పాలంటే, జింకను వేటాడే టైగర్ ఎంత ఫోర్స్ మీద ఉండిద్దో ఈ మూవీ రికార్డులు కూడా అలాగే తిరిగి రాస్తాయి. మన లైగర్ మూవీ చాలా అంటే చాలా బాగుంది అన్న, నాకైతే బాగా నచ్చింది అన్న. యాక్టింగ్ గురించి ఇంక స్పెషల్గా చెప్పాల్సింది ఏంటి, మరో అర్జున్ రెడ్డి ఇప్పటి నుండి మనం వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తానికి 7 కొండలు ఎలా దాటాలో, ఇప్పటి నుండి మన లైగర్ హీరో విజయ్ దేవరకొండ డేట్స్ సెట్ చేసుకోవడానికి ప్రొడ్యూసర్లు అన్ని కొండలు దాటాలి. చాలా అంటే చాలా బాగుంది అన్న, రొమాన్స్ కానీ సాంగ్స్ కానీ ఇవన్నీ బాగున్నాయి అన్న. మైక్ టైసన్ గారి అదే సస్పెన్స్ అది చెప్పను, ఎందుకంటే అది చెప్తే ఇంకా మూవీ మీకు చూసేది ఏమి ఉండదు. నేనైతే అది చెప్పను, ఆ సీన్ ఒకటి చెప్పను. బట్ హీరో ఎంట్రీ కానీ ఏదైనా పీక్స్లో ఉండిద్ది అన్న. అమ్మ సెంటిమెంట్ ఎలా ఉంది అన్న? అమ్మ సెంటు ఎలా ఉండిద్ది అంటే ఒక చెప్పడానికి, ఒక గల్లీ వాళ్ళు ఎలా ఉంటారో అలా ఉన్నారన్న. ఇద్దరు కొడుకు నత్తి కానీ అమ్మ డైలాగులు కానీ, క్రాస్ బీడ్ అనే డైలాగ్ కానీ, లగా దింగి అనే డైలాగ్ కానీ ఇయ్యన చాలా అంటే చాలా బాగుంది. హీరో నత్తి కొంచెం ఎలా ఉండేది అని న్యాచురల్గా ఉండేది నత్తి, అది ఆర్టిఫిషియల్గా ఉండకుండా న్యాచురల్గా ఉండేది. చాలా అంటే చాలా వర్కౌట్ అయింది మూవీ. అందరికీ ఒకటి చెప్తున్నా, కంపల్సరిగా విజయ్ దేవరకొండ డేట్స్ కావడం 7 కొండలు ఎక్కాల్సిందే ప్రొడ్యూసర్లు అంతా. ఎక్కువ అనుకోవచ్చు బ్రో, ఫ్యాన్ ఇండియా కాబట్టి ఎక్కువ అనుకోవచ్చు, ఎందుకంటే చాలా అంటే చాలా బాగుంది అన్న మూవీ. షేక్స్ అయిపోతుంది అసలు. హీరో ఎంట్రీ అయితే ఎక్స్పెక్ట్ చేయం, పూరి జగన్నాథ్ గారు ఎలా చేస్తారు మరి ఇంకా మనం ఏం చెప్పాం అసలు. ఈ సినిమాలో మరో పోగిరి అండి అన్న, దానికి డబల్ అన్న. ఆఫ్టర్ ఒక 10 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇది ఆల్ట్రా హెచ్డీతో ఈ మూవీ వేస్తారు. విజయ్ దేవరకొండ కెరియర్లో బెస్ట్ అనుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది, అందరు థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. థ్యాంక్ యూ.